వెల్కమ్ యూ ఆల్ టు ద కవిత మ్యామ్స్ ఇంగ్లీష్ క్లాస్ రూమ్. పాస్ట్ టెన్స్ లో పాజిటివ్ సెంటెన్స్ ఏ విధంగా ఫామ్ అవుతుందో నేర్చుకున్నాం కదా. సబ్జెక్ట్ ప్లస్ V2, ఆల్వేస్ పాస్ట్ టెన్స్ అంటే పాజిటివ్ సెంటెన్స్ లో V2 ఫామ్ ఏ వస్తుంది. అది గుర్తు పెట్టుకోవాలి మనం, కొన్ని గుర్తు పెట్టుకోవాల్సిందే ఇంకా. సో ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ అంటే నేను చేయలేదు, నేను పాడలేదు, మా నాన్న తీసుకురాలేదు, మా అమ్మ వంట చేయలేదు, ఇలా లేదు 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 అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం ఎలా చెప్తాము. మనకి ఫస్ట్ పాజిటివ్ అయిపోయింది, ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ చూస్తున్నా. సో మనం చెప్పుకున్నట్లుగా పనిచేసే వాళ్ళకి సబ్జెక్ట్ అంటాం కదా. మరి పాస్ట్ టెన్స్ అనగానే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే డేట్. పాస్ట్ టెన్స్ అనగానే గుర్తు పెట్టుకోవాలి ఏంటి, డేట్. డిడ్ అనేది వస్తుంది నెగటివ్ సెంటెన్స్ పాస్ట్ కి. డిడ్ చేయలేదు, పాడలేదు, తేలేదు అన్నప్పుడు డిడ్ ప్లస్ నాట్. మై బ్రదర్ డిడ్ నాట్ ప్లేడ్. మరి V2 అన్నాం కదా, పాస్ట్ టెన్స్ అంటే V2 రావాలి అన్నాం కదా. కానీ ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే డిడ్ అంటేనే V2 ఫామ్ లో ఉంది అన్నట్టు. డిడ్ అంటేనే పాస్ట్ టెన్స్ లో ఉంది. మళ్ళీ వి నీడ్ నాట్ టు యూజ్ ద V2 హియర్. ఓకే, సో ఇక్కడ ఏం రావాలి, డిడ్ వచ్చింది పక్కన V1 వస్తుంది అన్న విషయం గుర్తు పెట్టుకోవాలి. డేట్ పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ వచ్చింది. చేయలేదు, తేయలేదు, పాడలేదు, వండలేదు, లేదు 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 అన్నాం కదా, నాట్ వాడుతున్నాం. ఆల్రెడీ డిడ్ అంటే అందులో V2 ఉంది కాబట్టి మళ్ళీ వి హావ్ టు యూజ్ ఓన్లీ V1. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను క్రికెట్ ఆడలేదు. ఐ డిడ్ నాట్ ప్లే క్రికెట్. మా తమ్ముడు క్రికెట్ ఆడలేదు. మై బ్రదర్ డిడ్ నాట్ ప్లే క్రికెట్. అమ్మ గులాబ్ జామున్ చేయలేదు. మై మామ్ డిడ్ నాట్ కుక్ గులాబ్ జామున్. మా నాన్న మ్యాంగోస్ తేలేదు. మై ఫాదర్ అవర్ ఫాదర్ డిడ్ నాట్ బ్రింగ్ మ్యాంగోస్. ఇలా లేదు 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 అని చెప్పాను కదా. సో మా అమ్మ నా యూనిఫామ్ వాష్ చేయలేదు. మై మామ్ డిడ్ నాట్ వాష్ మై యూనిఫామ్. సో ఇక్కడ ఎవ్రీ టైమ్ డిడ్ నాట్ అని చెప్పక్కర్ లేకుండా మనం కాంట్రాక్ట్ ఫామ్ లో, షార్ట్ ఫామ్ లో యూజ్ చేస్తాం. డిడెంట్, మై మామ్ డిడెంట్ వాష్ మై యూనిఫామ్. మై బ్రదర్ డిడెంట్ ప్లే చెస్. మై ఫాదర్ డిడెంట్ బ్రింగ్ మ్యాంగోస్ ఫ్రమ్ ద మార్కెట్. సో డిడెంట్ షార్ట్ ఫామ్. సో ఇలా మనం పాజిటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుందో నేర్చుకున్నాము. నెగటివ్ లో పాస్ట్ లో పాస్ట్ అంటేనే డిడ్ వస్తుంది. లేదు, చేయలేదు, రాలేదు, పాడలేదు, లేదు లేదు అని చెప్పాం కాబట్టి డిడ్ పక్కన నాట్ యూజ్ చేస్తాము. దాన్ని షార్ట్ ఫామ్ లో డిడెంట్ అని యూజ్ చేస్తాము. డిడ్ నాట్ పక్కన, డిడెంట్ పక్కన ఆల్వేస్ వి మస్ట్ యూజ్ ఓన్లీ V1. ఓకే, సో ఇప్పుడు చూద్దామా, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. పాజిటివ్ అండ్ నెగటివ్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఎలా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తామో చూద్దాం. ఐ ప్లేడ్ చెస్. ఐ డిడెంట్ ప్లే చెస్. ఐ ప్లేడ్ చెస్. ఐ డిడెంట్ ప్లే చెస్. వి పర్ఫార్మ్డ్ ఎ డాన్స్. వి మేము ఒక డాన్స్ పర్ఫార్మ్ చేసాం. వి పర్ఫార్మ్డ్ ఎ డాన్స్. మేము పర్ఫార్మ్ చేయలేదు. వి డిడెంట్ పర్ఫార్మ్ ఎ డాన్స్. V2 వచ్చింది పాజిటివ్ లో. నెగటివ్ లో ఏం రావాలి, V1 రావాలి. బాగా గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, సో వి పర్ఫార్మ్ ఎ డాన్స్ ఆన్ ద స్టేజ్. వి డిడెంట్ పర్ఫార్మ్డ్ అక్కడ వస్తే ఇక్కడ పర్ఫార్మే రావాలి. వి డిడెంట్ పర్ఫార్మ్ ఎ డాన్స్ ఆన్ ద స్టేజ్. మై ఫ్రెండ్ సాంగ్ V1 పాజిటివ్ సెంటెన్స్. మై ఫ్రెండ్ సాంగ్ ఎ సాంగ్. మై ఫ్రెండ్ డిడెంట్ సింగ్ ఎ సాంగ్. నువ్వు పాలు తాగేసావు, ఆల్రెడీ తాగావు. యు డ్రాంక్ మిల్క్, ఆల్రెడీ యు డ్రాంక్ మిల్క్. ఓకే, నువ్వు పాలు తాగావు, నువ్వు తాగలేదు. యు డిడెంట్ డ్రింక్ మిల్క్. యు డిడెంట్ డ్రింక్ కాఫీ. ఓకే, అండ్ నెక్స్ట్ దే బ్రాట్ సింఫోనీ కూలర్. దే బాట్ తెచ్చారు అంటే బ్రాట్ కొనుక్కొని తీసుకొచ్చారు అంటే దే బాట్ ఏ సింఫోనీ కూలర్ యెస్టర్డే. ఓకే, yes, and next he అతను మ్యాంగోస్ తెచ్చాడు.
He bought mangoes. తీసుకురాలేదు అతను. He didn't bring mangoes. He didn't buy mangoes. And next, అమ్మ వంట చేసింది. కుక్ వంట చేశాడు. అమ్మ వంట చేసింది. నేను వంట చేశాను. I cooked food in the morning. I prepared breakfast in the morning. Yes, I didn't cook breakfast in the morning. నేను వంట చేయలేదు. I didn't cook. And I washed clothes in the morning. I didn't wash clothes in the morning. ఇలా ప్రతి సెంటెన్స్ పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్ మనం ఇక్కడ ఇవి రెండు చూసాం. నెక్స్ట్ ఇంటరోగేటివ్ అండ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఎలా ఫామ్ అవుతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేయను నేను. ఐ ప్లేడ్ క్రికెట్, ఐ డిడెంట్ ప్లే క్రికెట్. వి పర్ఫార్మ్ ఎ డాన్స్, వి డిడెంట్ పర్ఫార్మ్ ఎ డాన్స్. యూ డ్రాంక్ మిల్క్, యూ డిడెంట్ డ్రింక్ మిల్క్. యూ డ్రాంక్ మిల్క్, యూ డిడెంట్ డ్రింక్ మిల్క్. అండ్ they brought a new mattresses, they brought a car, they bought a new car. They didn't buy a car, they didn't bring a car. So ila past tense lo present tense ki past tense lo positive sentence ki V2 వస్తుంది, నెగటివ్ సెంటెన్స్ కి డిడ్ ప్లస్ నాట్ యూజ్ చేసి పక్కన V1 యూజ్ చేస్తాం. కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఒక బుక్ పెన్ పెట్టుకొని, మీరు బిగినర్స్ అయితే హ్యాపీగా కూల్ గా కామ్ గా కూర్చొని ప్లెజెంట్ గా నేర్చుకోవాలి. వేర్ దర్ ఇస్ అ విల్ దర్ ఇస్ అ వే. డిటర్మినేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమిట్మెంట్ ఇస్ వెరీ మచ్ నీడెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. సో పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదు కదా. సో డియర్ ఫ్రెండ్స్, పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుందో చూసారు పాస్ట్ టెన్స్ లో. సో ప్రాక్టీస్ చేయండి. కొన్ని వర్డ్స్ ని తీసుకొని మీరు సపరేట్ గా ఒక బుక్ లో V1 V2 రాసుకోండి. ఎలా ఫామ్ అవుతున్నాయి, ఫస్ట్ సబ్జెక్ట్ ని యూజ్ చేయండి, తర్వాత వర్బ్ ని యూజ్ చేయండి, తర్వాత ఆబ్జెక్ట్ ని యూజ్ చేసి యూ కెన్ ఫ్రేమ్ సో మెనీ సెంటెన్సెస్. నాకు మీరు కామెంట్స్ లో మీరు ఓన్ గా ప్రిపేర్ చేసిన సెంటెన్సెస్ ని షేర్ చేయాలి. ఓకేనా? గుడ్ లక్, కీప్ లర్నింగ్.